కావాల్సిన పదార్థాలు తెల్ల కుసుములు అంటారు వీటిని పొడి చేసి నానబెడితే దీంట్లో పాలు వస్తాయి వాటితో చేసి తెల్ల కుసుములు పాలు శనగపిండి గోధుమ రవ్వ నెయ్యి బెల్లము గోడంబి ద్రాక్ష ఇలాచి తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి గాలి కడిగి పెట్టుకున్నాము ఒక గంట కావ్య శనగపప్పు బాగా కడిగి పావు కొంత పావు బ్యాడ్ వేసి ఇందులో నీళ్ళు వేసాం రెండు గ్లాసులు నీళ్ళు ఫోర్ విజిల్స్ కావాలి కొన్ని వాటర్ వేసి ఇట్లా విజిల్ పెట్టి ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే చాలు ఈలోగా కావ్య మిక్సీ తీసుకో కుక్కర్ విజిల్ వచ్చే లోపల కావ్య ఇవి తెల్ల కుసులు మిక్సీ బట్టి నిన్న పౌడర్ అయితే వాటర్ వేసి ఇప్పుడు వాటర్ వేసి ఇస్తే ఇలా అన్ని పాలు వచ్చినాయి కదా వడగొడితే చాలా బాగుంటుంది వాటర్ వేసి నీళ్ళు వేస్తే అట్లా అన్ని తప్పించేంత పైకి వస్తుంది అవన్నీ కిందికి పోతాయి వడగొట్టాయి అప్పుడు పాలు అన్నీ అవుతాయి ఇలాగ స్టవ్ వెలిగించి బెల్లం పాకు పెడతాను వెలిగించి బాండ్లు పెట్టినాను బెల్లం పాకు పెడతాను మిక్స్ అంతా వస్తుంది కదా ఒక గ్లాస్కి గ్లాస్ బెల్లము ఎక్కువ కావాలంటే ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీడియం కావాలంటే చాలు ఇదంతా కరిగితే చూస్తాము ఐదు విజిల్స్ పెట్టినాను ఉడికినాయి లేదా బెల్ల కుక్కర్ క్యాప్ తీస్తాను ఉడికినాయి ఉడికినాయి కుక్కర్ పెట్టినాం కదా ఆ పాలు ఇందులో పోసేసి కుసుములు పాలు చాలు ఇంకా బెల్లం పాకు వచ్చినట్టు వేసుకోవచ్చు రవ్వ వేసేమ్మా వేసేసి చాలా టేస్ట్ అండి కుసుములు పాలు అని వైట్ కుసుములు ఇట్లా వేస్తాను బెల్లం అంతా కరిగింది ఇట్లా వడగొస్తే చుడిసుక అంతా ఎంత డస్ట్ వచ్చింది చూడండి అవునా పక్కలు పెట్టేసాను అన్న తీసి ఇప్పుడు ఇలా ఈ పక్క ఉండలేమ్మా ద్రాక్ష గోడంబి ఏం చేశాను అన్న దీంట్లో ఇలాచి పౌడరు కావే ఒకరు స్టవ్ వెలిగించి అమ్మా ద్రాక్ష గోడంబి దీంట్లోకి నెయ్యి రెండు స్పూన్ నెయ్యి వేసినమ్మా బాండ్లు వేడెక్కిందమ్మా నెయ్యి నువ్వు వేసేసి ఇవి టౌన్లలో దొరకవు అన్నమాట పాలు ఇవి కుసుములు అనేవి విలేజ్లో దొరుకుతాయి కాబట్టి చాలా టేస్ట్ సూపర్ పాలు అవి తెల్ల కుసుములు అనేవి విలేజ్లో దొరుకుతాయి వేరే సిటీల్లో అంతా కష్టం ఎప్పుడు దొరికితే మన దగ్గర తెలియదు చప్పి కావాలని చాలా మంచి పాలు కుసుములు పాలు మొత్తం చేస్తుంది కవ్య అత్తమ్మా ఈ కుసుములు మొత్తం రైతులతో తెప్పించి ఇట్లనే చేసేది మొత్తం పాలు వేయదు కుసుములు పాలు పాయసమే అంటుంది మా ఇష్టమ్మ అందుకే ఈరోజు చేసినాను అత్తమ్మ ద్రాక్ష గోడంబి ఎట్లా వేసినా పాయసంలో వేసేసేమా కాలేదు పాయసం రెడీ శనగపప్పు కుసుములు పాలు రెడీ స్టవ్ ఆఫ్ చేస్తానమ్మా కుసుములు పాయసం రెడీ అత్తమ్మ తెల్ల కుసుముల పాయసం సూపర్గా ఉంది సూపర్ అని ఆ పెట్టినా నీకు ఆ పెట్టినా స్పూన్ తీసుకో సూపర్ అన్న ఎప్పుడు చెప్పు సూపర్ చూడండి తీరు తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూడి స్పూన్ తీసుకుందా చూడి
सूपर ऐसी टेस्टी टेस्ट प्लीज सब्सक्राइब अवर चैनल अम्मा चेती वंट बाय बाय मॉम इतनी क्रोतगा ने फुल वीडियो कंप्लीट चूँ ना सूपर अच्छा सूपर बंद तीन तीन आटे को बेटा अम्मा तीन।